రేవంత్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో ఉప ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పార్టీని అక్కడ ఉన్న క్యాడర్ని ఒకే తాటిపై నడిపించగలిగా సత్తా ఉందని మీకు అనిపిస్తుందా డెఫినెట్గా ఉన్నది కానీ నేను పనిచేయనిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి పంచాయతీలు కాకుండా నాకున్న వ్యక్తిగతంగా ఉన్న అంటే మీరు ఒకటి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ విధానంలో కానీ పార్టీలో వచ్చిన ఊపును కానీ మీరు గమనిస్తున్నారు ప్రతి మీటింగ్ తర్వాత ఒక డిస్టర్బెన్స్ ప్రతి మీటింగ్ తర్వాత ఒక డిస్టర్బెన్స్ ప్రతి ఒక ఇప్పుడు మీకు అవునన్నా కాదన్న వరంగల్ రైతు డిక్లరేషన్ అనేది ఎంత పెద్ద మీటింగ్ ఒక ఒక చర్చ రచ్చబండల మీదకి వచ్చింది రైతు సమాజం నుంచి అతి పెద్ద కమ్యూనిటీ రైతు అట్లనే విద్యార్థి గారిజన చేయనీయలేదు దళిత గిరిజన దండోరాలు ఇంద్రవెల్లి నుంచి మొదలు పెడితే మీకు ఎన్ని సందర్భాలు సూపర్ హిట్ అవి అంటే ఒక రకంగా నాకు తెలిసి ప్రజలు మాట్లాడుకునే స్థితికి వచ్చింది అక్కడి నుంచి కొంత డిస్ట్రక్టివ్ మళ్ళీ ప్రతీ స్టెప్ అప్ లెక్క కాగానే మళ్ళీ డిక్లైన్ అవుతున్నాయి సో దీన్ని అధిగమించడానికి ఇప్పుడు పరిష్కారంగా ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో అబ్జర్వేషన్ అయితే ఉంటుంది జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కెన్ కోఆర్డినేట్ ది థింగ్స్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ వాళ్ళ ఎంపీ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళు చేసినప్పటికి కూడా పైనుంచి ప్రియాంక గాంధీ గారు కూడా దీన్ని సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి కొంత సెటిరైట్ అయితే బండి గాడిని వడ్డ తర్వాత ఇక అల్లిచ్చుడు మొదలు పెడితే స్పీడప్ అవుతుంది కానీ చేస్తాడు